ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్ కు ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. దేర్ ఇస్ నో కాంప్రమైజ్. ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికి రైట్ లేదు. ప్రతి ఒక్క టెంపుల్ కి, ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలున్నాయి, సాంప్రదాయాలున్నాయి, అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది. ఎవరైనా గౌరవించకపోతే పగడ్బందీ చట్టం ద్వారా మళ్లీ దీన్ని తీసుకొస్తాం. అదే మరికి చేసిన తప్పుల్ని పనిష్ చేస్తూనే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకెళ్తాం. ఇంకొక పక్కన ఏ ప్రార్థనా మందిరాల్లో గాని ఒక మతమని కాదు, అక్కడంతా కూడా ఆ మతం వాళ్లే ఉండాలి, ఆ మతం వాళ్లే మేనేజ్మెంట్ మీద ఉండాలి, ఆ మతం మీద నమ్మకం ఉండేవాళ్లే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి. అందులో నేరస్తులు కానీ, సంఘ విద్రోహ శక్తులు కానీ అలాంటి లేకుండా వెరిఫై చేసుకుంటాం బోర్డు, మేనేజ్మెంట్ బోర్డులు వేసేటప్పుడు. ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం. అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక దేవాలయాలే కాదు, మసీదులు కానీ, ప్రార్థనాలయాల మీ చర్చెస్ కానీ అన్ని దిక్కల ఇది పాటిస్తాం. అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. వేరే మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరూ ప్రొవోక్ చేయడానికి వీల్లేదు. అది కూడా తీసుకొస్తాం. అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం. అదే మరిగా అన్ని దేవాలయాల్లో నేను ఇంత మునిపే చెప్పాను, ఈ ప్రోక్షణాశుద్ధి కార్యక్రమాలు చేస్తారని అవి కూడా చేస్తారు. ఇంకొక పక్కన మొత్తం దేవాలయాల నిర్వహణపై ఇప్పటికే ఆగమ శాస్త్ర ప్రకారం పనిచేస్తారు. వాళ్ళకు ఒక్కొక్క టెంపుల్కు కొన్ని కొన్ని శాస్త్రాలు ఉంటాయి. వైష్ణవ టెంపుల్స్ ఒక పద్ధతి ఉంటుంది, అదే మాదిరిగా శైవ టెంపుల్స్ ఇంకొక విధంగా ఉంటుంది. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు. ఇవన్నీ ఒక కమిటీ వేసి, అడ్మినిస్ట్రేషన్ ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళతో కమిటీ వేసి ఇప్పుడు జరిగేటి కరెక్ట్గా జరుగుతున్నాయలే చూసుకుంటూనే దీనిపైన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేసి మళ్ళా ఒకసారి అప్డేట్ చేసుకుని ఇది తూచా తప్పకుండా అమలు చేయడానికి భద్రత కానీ, ఇంకొక పక్కన అక్కడ ఉండే సాంప్రదాయాలు కానీ ఇవన్నీ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం. అందులో వైదిక, ధార్మిక, ఆగమ పండితులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూర్చొని ఆ టెంపుల్ ఓ టెంపుల్ ఒక విధి ఉంటుంది కాబట్టి అన్ని టెంపుల్స్ పరిగణనలో తీసుకొని రిపోర్ట్ ఇస్తారు, దాన్ని అమలు చేస్తాం. అదేవిధంగా ఇంకో పక్కన అన్ని టెంపుల్స్లో కూడా మహిళల్ని గౌరవించే విధంగా ఏం చేయాలో దాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఆ గౌరవించే విధంగా అవసరమైతే ప్రత్యేకమైన క్యూలా ఏమేం చేయగలుగుతా ఆ కొండ పరిస్థితులు దాంట్లో కూడా కమిటీకి ఇచ్చి అవి కూడా రికమెండేషన్లు ఇవ్వమంటాం. ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం మహిళలకు ఇచ్చే విధంగా కొన్ని యాక్షన్లు తీసుకుంటాం. ఇవన్నీ తీసుకొని రేపటి నుంచి మనోభావాలు దెబ్బతిన్న హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరి మనోభావాల గురించి మాట్లాడిన ఇతర మతస్థులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు జరిగింది ఒక అపచారం. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దాన్ని ఎవ్వరు కూడా రెక్టిఫై చేయలేం. ఏదైతే ఈ టెంపుల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నింటికంటే, చాలా టెంపుల్స్ ఉన్నాయి మన దగ్గర, అన్నింటికంటే ఒక పెద్ద టెంపుల్, అందరూ కూడా ఆరాధించే దేవుడు ఉండే టెంపుల్, దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన సమయంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, నిర్లక్ష్యమే కాదు అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా సెంటిమెంట్స్ దెబ్బతింటూ వచ్చాయి. కానీ అధికార మతంతో ఉన్నప్పుడు ఎవరూ దాన్ని చెప్పలేకపోయారు, చెప్పినా అణగదొక్కే ప్రయత్నం చేశారు.
అలాంటి ప్రయత్నాలు చేసి ఇష్టానుసారంగా దాన్ని ఒక వ్యాపార సంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా వీళ్ళకు కావలసిన పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్లనే ఈరోజు జరిగి జరిగి ఈ పరిస్థితికి వచ్చింది. చాలామంది నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు, ఆవేదన చెందారు, నేను అపోజిషన్లో ఉంటే చెప్పారు ఒక విధంగా కాదు జరిగిన అపచారాలన్నీ.